హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ అని దాని డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటుంటే కొంచెం బోర్ కొట్టింది కదా. సో మనం ఈ వీడియోలో కొంచెం భక్తి మార్గంలో నడుద్దాం. మ్యాటర్ ఏంటంటే, మన ఇండియా అంటేనే దేవుళ్ళు, గుడులు. మనం అన్నిటి గురించి మాట్లాడుకొని మన దగ్గర ఉన్న వాటి గురించి మాట్లాడుకోకపోతే చాలా బాగోదు కదా. సౌత్ ఇండియాలో చాలానే ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, కానీ వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్స్లో బెస్ట్ ఆర్కిటెక్చరల్ టెంపుల్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్, హంపి. విరూపాక్ష టెంపుల్ కర్ణాటకలోని విజయనగర డిస్టిక్లో హంపి అనే ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేశారు. దీనిని దేవరరాయ టూ రూలర్ అయిన లక్కన దందేశ కట్టించారు. విరూపాక్ష అంటే శివుడికి ప్రతిరూపం అని అర్థం. సో అందుకని ఈ టెంపుల్ని శివుడికి డెడికేట్ చేశారు. ఈ టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించింది. ఇప్పటి వరకు ఉన్న టెంపుల్స్లోనే ప్రపంచవ్యాప్తంగా హంపీకి చాలా పేరుంది. టెంపుల్ డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా గొప్పగా ఉంటాయి. దీనికి అసలు కారణం కృష్ణదేవరాయ గారు. 1510 AD ఈ టెంపుల్ని కట్టించారు. ఒకసారి టెంపుల్ స్ట్రక్చర్ చూసుకుంటే లోపల గర్భగుడి ఉంటుంది. దాని పక్కన 3 chambers అండ్ ఒక హాల్. టెంపుల్ చుట్టుపక్కన డెకరేటెడ్ ఛాంబర్స్ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే దీన్ని కట్టిన విధానం అండ్ డెకరేట్ చేసిన విధానం మొత్తం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వాడి కట్టారు. టెంపుల్ డిజైన్ మొత్తం సేమ్ ప్యాటర్న్తో రిపీట్ అవుతూనే ఉంటుంది. అండ్ టెంపుల్ షేప్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. టెంపుల్ మొత్తం మీద మెయిన్ హైలైట్ ఏంటంటే, ఉన్న డిజైన్స్ అన్నీ ఎలా, లోపల ఉన్న సెంట్రల్ పిల్లర్ హాలే చాలా స్పెషల్ వన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీనాక్షి అమ్మన్ టెంపుల్, మధురై. ఈ టెంపుల్ ఇంకా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ టెంపుల్ మీద మహేష్ బాబు అర్జున్ మూవీలో ఒక సాంగ్ కూడా ఉంటుంది. మీనాక్షి టెంపుల్ తమిళనాడు స్టేట్లోని మధురై డిస్టిక్లో ఉంటుంది. ఈ టెంపుల్ని మీనాక్షి అమ్మ వారికి డెడికేట్ చేశారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. మొత్తం మీద 14 gopurams ఉంటాయి. దాంట్లో ఒకటి 170 feet ఉంటుంది. సో ఈ టెంపుల్ ఈ గోపురం వల్లే సగం ఫేమస్ అయ్యింది. అండ్ 1000 pillars అతిపెద్ద మండపం ఉంటుంది. ఈ టెంపుల్ని 6th century కన్స్ట్రక్ట్ చేశారు. మీనాక్షి టెంపుల్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వాల్స్ అండ్ గోపురంస్ గురించి. ఇవి మొత్తం తమిళ్ హిందూ యాన్షియంట్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి. టెంపుల్ మొత్తం 14 acres స్ప్రెడ్ అయి ఉంది. ఈ టెంపుల్లో ఉండే గోపురంస్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. టెంపుల్ మొత్తానికి ఇవే హైలైట్. వీటి మీద స్కల్ప్చర్స్ చాలా బాగుంటాయి. వీటి డిజైన్ చూస్తే మతిపోతుంది అసలు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి షోర్ టెంపుల్, మహాబలిపురం. దీన్ని ముద్దుగా ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని కూడా పిలుస్తుంటారు. ఇంకా ఈ టెంపుల్ మహాబలిపురం సిటీకే ల్యాండ్ మార్క్. ఇది మంచిగా బే ఆఫ్ బెంగాల్కి పక్కనే ఉంటుంది. దీన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేసింది. ఇది తమిళనాడులోని చెంగల్పట్టు డిస్టిక్లో ఉంది. దీనిని 700 to 720 AD మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారు. దీంట్లో మొత్తం చాలానే టెంపుల్స్ ఉంటాయి. ఆ రీజియన్లోనే దీనిని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్ట్రక్చరల్గా అంటుంటారు. ఈ టెంపుల్ మహాబలిపురం డ్యాన్స్ ఫెస్టివల్కి బాగా ఫేమస్. ఇక్కడ ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తుంటారు. ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే షోర్ టెంపుల్ లోపల మొత్తం 3 temples ఉంటాయి. ఇవి చాలా కాంప్లెక్స్ డిజైన్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ బేసే 50 feet ఉంటుంది. దాని మీద గుడి, దీని పిరమిడ్ స్ట్రక్చర్ 60 feet ఉంటుంది. టెంపుల్ని మనం నార్త్ సైడ్ ఎండ్ నుంచి చూస్తే ఇది సేమ్ ధర్మరాజు రథం స్ట్రక్చర్లో కనిపిస్తుంది. మెయిన్ టెంపుల్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. డైరెక్ట్ సన్ రైజర్స్ శివలింగం మీద పడతాయి, దానివల్ల షైన్ అవుతుంది. టెంపుల్ మొత్తాన్ని గ్రానైట్ని చెక్కి కట్టారు. ఈ టెంపుల్ సౌత్ ఇండియా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ స్ట్రక్చరల్ టెంపుల్. అండ్ ఫోర్త్ వన్, వీరభద్ర టెంపుల్, లేపాక్షి. వీరభద్ర టెంపుల్, ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని అనంతపూర్ డిస్టిక్ లేపాక్షిలో ఉంది. సేమ్ ఈ టెంపుల్ని కూడా శివుడికి డెడికేట్ చేశారు. ఈ టెంపుల్ని 16th century కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం విజయనగర ఆర్కిటెక్చరల్ స్టైల్లో ఉంటుంది. ఈ గుడి మీద ఉండే పెయింటింగ్స్ అండ్ కార్వింగ్స్ మొత్తం రామాయణ అండ్ మహాభారతలోని సీన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఈ మోనుమెంట్ని నేషనల్ గవర్నమెంట్ సెక్యూర్ చేస్తుంది. టెంపుల్ మొత్తాన్ని 3 parts అసెంబుల్ చేశారు. ఫస్ట్ వన్ ముఖమండప, అండ్ సెకండ్ వన్ నాట్యమండప, అండ్ థర్డ్ వన్ రంగమండప. టెంపుల్ మొత్తానికి హైలైట్ ఏంటంటే లోపల ఉండే నంది. ఇది 660 feet ఉంటుంది. అది మొత్తం ఒకే స్టోన్లో చెక్కారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక స్టోన్లో చెక్కిన స్కల్ప్చర్ ఇదే. ఈ టెంపుల్కి కన్నడ స్టైల్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది కర్ణాటక బోర్డర్కి దగ్గరగా ఉంటుంది.
అండ్ లాస్ట్ ఫైనల్ వన్ వచ్చేసి రామప్ప టెంపుల్. దీనిని రుద్రేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తుంటారు. ఇది తెలంగాణలోని ములుగు డిస్టిక్లో ఉంది. సేమ్ దీనిని కూడా శివుడికి డెడికేట్ చేశారు. ఈ టెంపుల్ని 12వ సెంచురీలో కాకతీయ హిందూ స్టైల్లో కట్టారు. దీనిని కూడా యునెస్కో రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేసింది. ఈ టెంపుల్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీని డిజైన్ చేసింది వచ్చేసి రామప్ప అనే వ్యక్తి. దీంట్లో మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయి. అవి కూడా చాలా కాంప్లెక్స్ డిజైన్. దీనిని కాకతీయ రూలర్ రేచర్ల రుద్ర అనే రాజు కట్టించారు. మార్కోపోలో అనే ఇటాలియన్ మర్చెంట్ జనరల్గా టెంపుల్ విజిటింగ్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని చూసి ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద గెలాక్సీ ఆఫ్ టెంపుల్స్ అని అన్నారు. అండ్ దట్స్ ఎండ్ గైస్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.